శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ పుత్రదా ఏకాదశి లేదా శ్రావణ లలిత ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే మూడు విధులు పాటించాలి ఆ మూడు విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దానివల్ల విద్యారంగంలో ఉన్నత స్థాయిలో ఉంటారు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి వస్తుంది వ్యాపారంలో తిరుగులేని విధంగా లాభాలు కలుగుతాయి ఈ ప్రయోజనాలు రావాలంటే ఆ మూడు ప్రత్యేకమైన విధులతో విష్ణుమూర్తిని పూజించాలి ఆ మూడు ప్రత్యేకమైన విధులు ఏంటంటే మొట్టమొదటిది ఉపవాసం రెండవది జాగరణ మూడవది విష్ణు పూజ ఈ మూడు చేయాలి ఉపవాసం అంటే ఏంటంటే శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద ఏకాదశి లలిత ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే పాలు పళ్ళు తీసుకోవచ్చు రోజంతా కూడా పాలు పళ్ళు మాత్రమే స్వీకరించి ఉపవాసం ఉండాలి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి ఇది పూర్తి ఉపవాసం అవుతుంది ఏకాదశి ఉపవాసం అవుతుంది ఇలా ఉండలేని వాళ్ళు హరినక్తం అని ఉండచ్చు ఈ హరినక్తం ఎలా చేస్తారంటే పగలు పాలు పళ్ళు తీసుకొని రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవచ్చు దాన్ని హరినక్తం అంటారు ఈ హరినక్తం ఉన్నా కూడా ఉపవాసం ఉన్నట్లే అవుతుంది రెండవది జాగరణ జాగరణ అంటే తెల్లవారులు మేల్కోవటం కాదు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మేల్కొని విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు ఏవైనా ఉంటే అవి చదవటం లేదా వింటం చేయాలి మూడవది విష్ణు పూజ విష్ణుమూర్తి పూజ ఎలా చేయాలంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన పుష్పాలు పుష్పాలు వీటినే వీటిని పుష్పాలని కూడా అంటారు శాల పుష్పాలంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు మీ ఇంటి దగ్గర ఏవైనా మొక్కలు పెంచితే వాటి పూలు విష్ణుమూర్తి ఫోటో దగ్గర ఉంచాలి అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణుమూర్తి ఫోటో దగ్గర ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు ఉంచాలి ఇంటి ఆవరణలో మొక్కలు లేకపోతే ఏం చేయాలి తెల్లగన్నేరు పూలు కానీ నందివర్ధనం పూలు కానీ తుమ్మి పూలు కానీ జాజి పూలు కానీ ఎక్కడి నుంచి అయినా తెచ్చి విష్ణువుకు సమర్పించాలి అవి కూడా లేకపోతే ఏం చేయాలి తులసి దళాలతో విష్ణువుని పూజించవచ్చు కాబట్టి ఇంట్లో నారాయణల ఫోటో లేదా రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపమైన ఏ ఫోటో ఉన్నా సరే ఆ ఫోటో దగ్గర ప్రమిదలు ఆవునెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టి తులసి దళాలు సమర్పించండి ఓం శ్రీధరాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవండి పుత్రదా ఏకాదశి లలిత ఏకాదశి రోజు ఓం శ్రీధరాయ నమ అనే మంత్రం చదివితే విష్ణుమూర్తి వెంటనే అనుగ్రహిస్తాడు ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతివ్వాలి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టాలి ఇలా విష్ణు పూజ చేయాలి శ్రావణ పుత్రదా ఏకాదశి శ్రావణ లలిత ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ విష్ణు పూజ ఈ మూడు విధులు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి